చూసినసాలో గేట్ తిరు లోపలికి వెళ్దాం. ఏ నువ్వే తెరుచుకొని లోపలికి వెళ్ళచ్చుగా. నన్ను బుక్ చేయాలని చూస్తున్నావా? మరి నన్ను బుక్ అయిపోమంటావా? తోడుగా నిన్ను తీసుకొచ్చాను చూడు, నా జోడితో నేనే కొట్టుకోవాలి. నాలుగైదు రోజుల నుంచి లోపలే ఉన్నారు, వచ్చేటట్టుగా లేరు. నువ్వైనా విలువమ్మ వస్తారేమో. ఆరు రోజులుగా లోపల ఉన్నది చాలు, బయటికి రండి. విజయరా? అవును విజయ్, నీ లవర్ పిలుస్తోందిగా, బయటికెళ్ళి సుత్తితో వేస్తాడు, కుదరదు కదా. ఏయ్ ఊరుకోరా, అసలే భయపడి వస్తుంటే. ఏయ్ ఏంట్రా చెప్తుంటే, ఊదేస్తాడేమో, నోరు మూసి ముందు పడితే. ఏంట్రా అతను టైప్లో చూస్తున్నాడు. దరువు వీర గ్రూప్దే? అవును. చూసావుగా వాళ్ళు ఎంజాయ్మెంట్ చూస్తే వారం పది రోజులు ఇక్కడే ఉండేటట్టుగా ఉన్నారు. రామమ్మని వెళ్దాం. ఓయ్ వీర, ఒకసారి డిసైడ్ అయితే వారు వన్సైడ్ అయిపోతే. పొరుగు రోడువా? అవును. అందుకే తెలుగుగా మాట్లాడుతున్నా. రండి రండి. రే వరాహం, మైసూర్ పాక్ ఇచ్చావా, నువ్వే తినేసావా? అదేంటమ్మా, నేను ఏమైనా కక్కుర్తో అనుకున్నావా? ఇచ్చానా? రారా పోరా, రారాళ్ళు మోకాళ్ళు అయిపోతున్నాయి. విశ్వదాభిరామ వినురవేమా, తప్పుగా చెప్పాను, నన్ను క్షమించు. నువ్వెప్పుడు పార్టీ ఫిరాయించావయ్యా? నిన్నే తమ్ముడు బాడీ పంచర్ చేసేసాడు, పార్టీ మార్చుకుంటే ఏం చేయమంటావు? విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ. నా మిత్రుడు ఎక్కడ? మూడు దయ్యాలు పైన చచ్చిపోయినాయండి, పాపం వీర కూడా ఇరుక్కుపోయాడు. ఆయుధం అదొక్కటే తక్కువ, దొరికిపోయి ఉంటే నేను చచ్చిపోయి ఉండేవాణ్ణి. జాక్సన్ పనిన కుట్ర ఇదియేనా? నన్ను మోసం చేసి నా మిత్రులను హతమార్చినావా, దేశద్రోహి! మళ్ళీ మొదటికొచ్చాడు. తింటే ప్రద్దరికి కొడతావు. వాళ్ళు చచ్చారు చచ్చారని చెప్పానే, అది ఇప్పుడు చచ్చారు అనుకుంటావా? వాళ్ళు చచ్చి వందేళ్ళు దాటిపోయి తెలుసా? ఈ విషయం నేను చెప్తే నమ్ముతావా? నమ్మవు, మళ్ళీ నన్ను కొట్టి చంపుతావు. ఓ పని చెయ్యి, ఒక ఆరు గంటలు వెయిట్ చెయ్యి, ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తారు, అందరూ కూడబలుకుని పోరాటానికి వెళ్ళండి. నేను నీకెందుకు సాయం చేయాలయ్యా? ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడతానో లేదో కూడా తెలియదు, కానీ నువ్వు గెలవాలి. బాబు కరెక్ట్ గానే చెప్పాడు కదా, అతని మాట వినొచ్చు కదా. చెప్పేది వినండి. వద్దు, ఎవరు నా దగ్గరికి రావద్దు. నాకు నాకు దరాటే అనే విద్య తెలుసు. ఏయ్ నీకే చెప్పేది. Tell them it's my gift. వీరగడ్ తల ఏమైనా పార్సల్ చేసి పంపించారేమో, చూడు.
వేసు ప్రభు, నాకు మనోధైర్యాన్ని ఇవ్వు. తల కాదు బాబు, బాంబు. ఇది బాంబా. చూపించాడు బాంబుతో నన్ను చంపాలని చూశాడు. రేపు వాడి చావు నా చేతిలోనే. ఏందోరా, మీ ఇద్దరు ఫ్రెష్ గా ఉన్నారు, మీకేం కాలేదా? గాయాలు నాకు మాత్రమేనా? జీసస్ ప్రభు, కానీ ఒకటి బాబు, తప్పు చేసిన వాడు తప్పకుండా దండన అనుభవించాల్సిందే. ఇవియే నీవు చెప్పిన ఆయుధములా? So sick, making rappers retire. I'm so on fire. Hey, can't stand to see my people struggle. Hey. Fire. చూసుకో, నేను మిగతా పక్కలు చూసుకుంటాను. దెయ్యమైపోయిన తర్వాత కూడా నన్ను కాపాడుతున్నదే గొప్ప మనసు అనేది. ఏయ్, నేను ఇంకా చావలేదురా. ఇంకా చావలేదా? ఇదంతా డస్ట్. మరి దెయ్యాల దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నావు? ఏయ్, ఎవరు నా దగ్గరికి రావద్దు, నాకు దరాటి విద్య తెలుసు. మీకే చెప్పేది దగ్గరికి రావద్దు. మిమ్మల్ని లెఫ్ట్ రైట్ సెంటర్ సక్సెస్, సక్సెస్. ఏయ్, లెఫ్ట్ రైట్ సెంటర్ సక్సెస్. ఏయ్ సూపర్ రోయ్ రా, నా దగ్గర ఇంకా చాలా విద్యలున్నాయి. ఏంట్రా, ఒక్క దయ్యం కూడా కనపడలేదు? నాకు భయపడి కొంపలం చెడిపోయాయా? కన్నులో ఉన్న బుల్లెట్లన్నీ అయిపోయినాయి, వీళ్ళెలా చంపడం?
నువ్వు దిగులు పడకరా, నేను చూసుకుంటానుగా. లెఫ్ట్ రైట్ సెంటర్ చెయ్యి చెయ్యి చెయ్యిరా చెయ్యి వదలరా చెయ్యి వదలరా చెయ్యి ఇరిగి పోతురా వదలరా ఐ యామ్ బ్యాక్ ఏ బాబు తలుపై తలుపై వెళ్ళు సారీ బాబు 2 మినిట్స్ బీడి బ్రేక్ పీకి పడి వేస్తానండు క్యాచ్ ఇట్ పట్టుకో ఓ నీ అంకమ్మ ఇలాంటి పని చేసావేంట్రా వాడి మీద విసిరే అందరినీ లేపేద్దాం అనుకున్నావు కదరా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే తురాయ్ బై బై మళ్ళీ రిపీట్ టెలికాస్ట్ మొదలు పెట్టేశారు వీళ్ళని వెతుకుంటూ వాళ్ళు కూడా వచ్చారు చూడరా ఆహా ఇప్పుడు మళ్ళీ అందరు గుర్తు చేస్తారు Thank you.
దేశాన్ని వదిలి తెల్లదొరలు ఎప్పుడు వెళ్తారు నానా? మన దేశ జెండా కోట గుమ్మంపై ఎగిరినప్పుడు